భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 129వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని డాక్టర్ అంబేద్కర్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రేవంత్ అన్న యువసేన ఆధ్వర్యంలో కరోనా ప్రభావం వల్ల నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితిలో ఉన్న నిరుపేద కుటుంబాలకు 10 రకాల నిత్యావసర సరుకులను ఓయూజేఏసీ రేవంత్ యూత్ ఫోరం రాష్ట్ర నాయకులు మోహన్ అందజేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు. ఆసియా దేశంలోనే మొట్టమొదటిసారి పిహెచ్డి పట్టా పొందిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహానుభావుని అడుగుజాడల్లో నడుస్తూ యువత ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో అవసరాల కోసం ఇబ్బందులు పడుతున్న పేదవారికి బియ్యంతో పాటు 10 రకాల వస్తువులను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సారిక్ష ఫౌండేషన్ అధినేత శివనాయక్, గణేష్ నాయక్, భానుప్రసాద్, శివనాయక్, భూమయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఒకటే కాదు, మీకు నిజంగా అవసరం ఉంది. హెల్త్ ప్రాబ్లం అయింది, కంటి చూపు ప్రాబ్లం అయింది, కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు అయింది అనుకో, పడగొడుతున్న డబ్బులు దూర ఫోటో చాలండి. కానీ ముండి పర్వక దశక్ ఫోటో నాపం చలావణ ప్రపంచ మేధావి, భారత ఆర్థికవేత్త, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి 129వ జయంతి శుభాకాంక్షలు. ఆ మహానుభావుడు చేసిన కృషి వల్లే ఈరోజు భారతదేశము అభివృద్ధి దిశకు వెళ్తుంది. కుల మతాలు, ధనిక పేద తేడ లేకుండా పౌరులందరికీ స్వేచ్ఛ స్వాతంత్రం ఇవ్వడానికి, అందరికీ సమాన హక్కులు కల్పించడానికి ఆ కృషి చేసిన ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన చివరిగా తన సొంత కన్న కొడుకు ఇట్లా చంపుకోవడానికి చనిపోయిన ఆయన, నా భారత ప్రభుత్వ ప్రజలే నా బిడ్డలని ఈరోజు ధనిక పేద తేడ లేకుండా, కుల మతాలు తేడ లేకుండా అందరికీ ఓటు హక్కు కల్పించిన గొప్ప నాయకుడు, గొప్ప నేత ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఆసియా దేశాలలోనే తీయచటి పట్ట పొందిన తొలి భారతీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు పార్లమెంట్ మెంబర్ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్న పిలుపు మేరకు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీగా, రేవంత్ అన్న యూత్ ఫోరం రాష్ట్ర నాయకునిగా ఈరోజు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు దేశం, ప్రపంచం అనేది లాక్డౌన్లో ప్రభావంలో చాలా ఇబ్బంది పడుతుంది. జనాలు డైలీ వారి కూలీ చేసే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా డొక్కాడితే రికార్డితే డొక్కాడని సిచ్యువేషన్లో ఈరోజు లాక్డౌన్లో ఇబ్బంది పడుతున్న జనాలలో ఎంతో కొంత నా వంతు సహాయంగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని రేవంత్ అన్న పిలుపు మేరకు నా వంతు నేను సహాయం చేస్తున్నా. ఎందుకంటే ఇంకో విషయం చెప్పాల్సుకుని ఏంటంటే, ఈరోజు ఈ లాక్డౌన్ వల్ల ఈ వాళ్ళను కాపాడడానికి ప్రాణానికి ప్రాణం అడ్డుపెట్టుకొని కష్టపడుతున్నాం. డాక్టర్లకు, పారిశుద్ధ కార్మికులకు, పోలీస్ వ్యవస్థలకు, మీడియా మిత్రులకు మరియు సంబంధిత అధికారులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే అందుకే ప్రతి ఒక్కరూ తమ